ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా యహోబ మనకు న్యాయాధిపతి యహోబ మన శాసనకర్త యహోబ మన రాజు ఆయన మనలను రక్షించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా శాశ్వతముగా సింహాసనాశనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని ప్రియులార మన దేవుడు చేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్నిమండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తేడ్చుటకై అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోను రాజైన యహోవ సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేసి ఉన్నాడు అని ప్రియులార మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అపోస్తరుడైన పౌలు తిమోతీకి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని సహోదరి సహోదరులారా అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూడ్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను ఏలేనగా పూర్వం నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగేననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవే మాకు న్యాయాధిపతివి మా శాసనకర్తవు మమ్మలను రక్షించు దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను బట్టి ఉత్సహిస్తూ ఆర్భాటముతో సంతోషగానము చేస్తూ కీర్తనలు పాడుతూ నిన్ను స్థుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ నీవు మాకిచ్చిన ప్రతి పనిని నమ్మకముగా చేస్తూ నీ రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండే వారముగా ఉండుటకు కృపచూపమని హితబోధను మేము వింటూ ఆ బోధానుసారంగా జీవించే జీవితం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్